हाई फ्रेंड्स वीडियो नडुम कोलत आधार ब्लौज ईजी पद्धति कटेसा चूद मुझे मन कटेक ब्लौज पीस फोल्डी अंत फोलिंग मन वेला चूसकोनी ओपन रू मन आजिट चूसकोवाली इला फोल्ड तरह इपड़ी चवरण एडजस्ट सामान उसम लाइन ड्रा चेसुकोवाली इला ड्रा चेसुकున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత इपड़ मन की शोल्डर जॉइंट करेक्ट जॉइंट टेप ने विधा पेटेकोवाली इलाको इपड़ी शोल्डर की स्ट्रेट बैक टक्स चवर वरकू इला लागन पट्टी चूसरा इला कोल मन की ब्लौज पड़वने करक्ट वस्तु मन की ब्लौज पड़व वे 14 इंचल इपड़ 14 इंचल मन किंद वेपन खर्चु को 1/2 इंच मारजिंत लाइन ड्रा चुनाव कदा इकडी इला मार्क्सवाली इला मार्क तरह इपू पदना इंचल इकड़ मार्क्सवाली इला मार्क मन की स्ट्रेट लाइन ड्रा चुस्टा की ईजी गुटी इपड़ी रे मारकिंग कल स्ट्रेट लाइन ड्रा चुस्काली इला ड्रा चुस्क तरह इकड़ मन किंद वेपन खर्चु को 1/2 इंच एक्सट्रा मार्क्स कदा अलागे पै वेपन खर्चु को 1/2 इंच एक्सट्रा मार्क्सवाली मन की ब्लौज पड़वे कदा इपू नडुम लूज नि मार्क चेसुकोवाली इकड़ मन नडुम लूज नि मार्क चेसुकोवाली अंटे आदि ब्लौज की नडुम लूज एंत उंदो कोल्चुकोवाली आदि ब्लौज की नडुम लूज नि कोल्चुकुनेटप्पुडु ई हुक्स पट्टी दग्गर नुंचि टेप नि ई विधंगा पेट्टेसुकोनि इला कोंचेम कोंचेम पट्टुकुंटू कोल्चुकोवाली इला कोल्चुकुन्नाम अंटे मन की नडुम लूज अनेदि करेक्ट गा वस्तुंदि చూడండి మీరు ఇలా కొల్చుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి వరకు కొల్చుకోవాలి मन की नडुम लूज 30 इंचल इपड़ ई 30 इंचल नालुगो भागाने तीसुकोनी मन नडुम लूज कोसम मार्क चेसुकोवाली 30 इंचल नालुगो भागम एला तीसुकोवाली अंटे फस्ट टेप नी ई 30 इंचल दग्गरिकि इला फोल्ड चेसुकोवाली इला फोल्ड चेसुकुन्नामंटे मन की 30 इंचल सगम वस्तुंदी 30 इंचल सगम वच्चेसि 15 इंचल इप्पुडु मरला टेप नी ई 15 इंचल दग्गरिकि इला फोल्ड चेसुकोवाली इला फोल्ड चेसुकुन्नामंटे मन की 30 इंचल नालुगो भागम अनेदि वस्तुंदी 30 इंचल नालुगो भागम वच्चेसि 7.5 इंचल ఇప్పుడు 7.5 ఇంచ్ల్ని మన నడుము లూస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం ఏ సైజ్ వరకైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నడుము లూస్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూస్ ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూస్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఆది బ్లౌజ్ తో పనిలేకుండా ఏ సైజ్ వరకైనా సరే ఈ నడుము లూస్ ని బేస్ చేసుకొనే మనం చెస్ట్ లూస్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూస్ ని కొల్చుకుంటాం కదా నడుము లూస్ ని కొల్చుకున్నప్పుడు నడుము లూస్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29 28 ఇలా 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 పైన అంటే 31 32 33 ఇలా నడుము లూజ్ వచ్చేసి 30 పైన ఉంటే పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ వరకైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా మనం ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంత వచ్చింది 7.5 ఇంచులు వచ్చింది ఇప్పుడు 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నామంటే మనకి 8.5 ఇంచులు అవుతుంది अंटे ब्लौज की चेस्ट लूज वच्चेसि 8.5 इंचुलु अन्नमाट अदे सैज ब्लौजुलु कनुकोंडि नडुम लूजुलो नालुगो भागानिकि 1.5 इंचुलु कलुपुकोवाली इप्पुडु मनकि चेस्ट लूज वच्चेसिंदि कदा इप्पुडु ई चेस्ट लूज नि मनं एंत लेंथ्लो मार्क चेसुकोवाली अंटे चूडंडि ए सैज वरकैना सरे इक्कडि नुंचि इला 6 इंचुलु ओक मार्क चेसुकोनि ई मार्किंग कि स्ट्रेट गा मनं चेस्ट लूज नि मार्क चेसुकोवाली मनकि चेस्ट लूज एंत वच्चिंदि 8.5 इंचुलु वच्चिंदि कदा इप्पुडु ई 8.5 इंचुल्नि इक्कडि नुंचि इला मार्क चेसुकोवाली इला मार्क चेसुकున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కు షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ కు షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, నడు బ్లౌజ్ 30 ఇంచులు, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ కు షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే 6 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకుని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకునేటప్పుడు మనకి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, ఈ స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ కూడా 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడైతే మనకి 7.5 ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఒక పాయింట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు కరెక్ట్ గా 7.5 ఇంచులు రావాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ కి కొంచెం పై వైపున కట్ చేసుకున్నాము అంటే మనకి 7.5 ఇంచులు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 3.35 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3.35 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ కానీ లేదంటే 1 ఇంచ్ కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కస్టమర్ ఛాయిస్ ని బట్టి మార్క్ చేసుకోవాలండి. కస్టమర్ వచ్చేసి నెక్ కొంచెం బ్రాడ్ గా కావాలి అంటే మీరు 2 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఒకవేళ అంత బ్రాడ్ వద్దు అనుకుంటే 2.35 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కదా. మనకి 7.5 ఇంచులు అనేది కరెక్ట్ గా రావాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం పైకి కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ గా 7.5 ఇంచులు వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వరకైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి.
अंत मन की ब्लौज पड़वे खर्चुल तो कल पदेल कटे तक अलांट मन डाट पड़वे नाग इंचल की मार्क्स सरपोमी और ब्लौज पड़वे खर्चुल तो कल पदेल कटे एक्वे अलांट डाट पड़वे नागर इंचल की मार्क्स इकड़ते चूँ मन की ब्लौज पड़वे खर्चुल तो कल पदेन इंचल अंत इक मन डाट पड़वे नाग इंचल की मार्क्स सरपोमी इला मार्क्स तरह इप्ड मन डाट को वन इंच एक्सट्रा मार्क्स कदा इपड़ी वन इंच मार्क्स अंत यह मारकिंग की इट वेपन हाफ इंच की अलगे इट वेपन हाफ इंच की मार्क्स लाइन ड्रा चवाली इला ड्रा चुस्क तरह इप्ड मन इकट पड़व को मार्क्स कदा मारकिंग दारकर् वील तो सारी रफ्चेकोवाली इला रफ्चेना मन की किंद वेपन क्ला मारकिंग अने पड़पतनी अलागे इक मन चेस्ट लूज को मार्क्स कदा मारकिंग दारकर् वील तो सारी रफ्चेकोवाली इला रफ्चेको चेस्ट लूज मारकिंग दक्स पेवाली चूसरा मारकर् वील तो इला रफ्चेकना मन की किंद वेपन क्ला मारकिंग अने पड़पतनी इला मन की मारकिंग कल मन ब्लौज स्टिचिंग से सैड जॉइंट वेस ईजी उ बैक पार्ट एला कटो चूसर कदा इक नैक् नैक् इपड़े कटी एंकंत इप्ड मैं बैक पार्ट बेस्ट फ्रंट पार्ट कटेक कदा फ्रंट पार्ट कटक तरह बैक नैक् कटी इपड़े हाँ कटा चूदा हाँ कटकने मुझे बैक पार्ट चंक रउंड एंतोलुवाली एपड़ा सर मन हाँ कटकने अभी ब्लौजना सर ड्रस्कना सर बैक पार्ट चंक रउंड बेस्ट हाँ कटा मन की हाँ फिटिंग अने पर्फेक्ट वस्तु अंत मन स्टिचिंग से हाँ जॉइंटा कदा अब मन की एक्व तक राटाई इपड़े चंक रउंड एला कोलो चूद चूँ इं टेप इला कोवाली चंक रउंड तुम मुफा इंचल इपड़ी तुम मुफा इंचल वन इंच तग्गे तुम मुफा इंचल वन इंच तग्गे एन मुफा इंचल वस्तु इपड़ी एन मुफा इंचल इकड़ नोटी ब्लौज की चंक रउंड एंत वस्तो अंदर वन इंच तग्गे नोटी अंत मन हाँ कटी अंत क्ला वड़पचे एन मुफा इंचल वेला फोल्डन इपड़े हाँ कटा चूदा हैंड्स कटने फोल्डिंग वे मन वेप उड़ेला चूसकोनी ओपन रू मन आपोजिट उड़ेला चूसकोनी नाग मटल वेला फोल्डी इला फोल्डक तरह इप्ड क्लाथ वेडलपे सारी कोवाली क्लाथ वेडलपचे एन इंचल मन के वेडल रही इक नोट कदा मन की क्लाथ वेडलपचे एन मुफा इंचल रही इपड़ी मन की एन इंचले उबी इपड़ी क्लाथ मुफा इंचल वेला फोल्डी इप्पुडु चूडंडि मनकि 8 30 इंचुलु करेक्ट गा सरिपोयिंदि ई विधंगा मनं क्लाथ एंत वेडल्पैते कावालो अंत वेडल्पोच्चेलागा फोल्ड चेसुकोवाली इला फोल्ड चेसुकुन्न तर्वात इप्पुडु ई चिवरन एड्जेस समानंगा उंडडं कोसं ओक लैन డ్రా చేసుకోవాలి इला డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనబడుతుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర వరకు ఇలా కొలుచుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 5.5 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున కచ్చు కావాలి కాబట్టి కచ్చు కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి 5.5 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే 6.5 ఇంచులు వస్తుంది అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి కచ్చులతో కలిపి 6.5 ఇంచులు అన్నమాట ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇటు వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ నడుము బ్లౌజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి
హ్యాండ్ లూజ్ ని కొల్చుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పట్టుకొని ఇలా కొల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నామో అంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడైతే మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వెళ్తే ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ వరకైనా సరే ఫస్ట్ ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ట్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఏ సైజ్ వరకైనా సరే ఈ విధంగా 1/3 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం లోత్ అనేది 1/3 ఇంచ్ తీసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా లోత్ అనేది 1/3 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుందండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టానండి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఇస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వెళ్తే ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాము అంటే మనకి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజ్ వరకైనా సరే ఇక్కడ నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోత్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వరకైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి
విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటు వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వరకైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొల్చుకుంటాం కదా నడుము లూజ్ ని కొల్చుకున్నప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మనం ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మనం ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు అదే మీ నడుము లూజ్ 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే కస్టమర్ ఛాయిస్ ని బట్టి మనం 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది ఈ బ్లౌజ్ కి అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అన్నమాట ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ పొడవు 6 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 6.5 ఇంచులు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 6.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ నెక్ కోసం కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 2 ఇంచులకి 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ కానీ లేదంటే 1 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ 2 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే మనకి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ కి ఉక్స్ పట్టీ సైడ్ ఉన్న నెక్ ని తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనబడుతుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ వచ్చేసి కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ వచ్చేసి అంటే ఈ ఉక్స్ పట్టీ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ విధంగా మనం నెక్ రౌండ్ ని డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోకుండా మీరు స్టిచ్ చేశారనుకోండి అప్పుడు మనకి నెక్ రౌండ్ ఎక్కువైతే షోల్డర్స్ చారిపోతాయి నెక్ రౌండ్ తగ్గిపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి పట్టేసినట్లుగా ఉంటుంది అనమాట మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ఆది బ్లౌజ్ తో చెక్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడే మనం సరి చేసుకోవచ్చు అంటే నెక్ రౌండ్ ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే సరి చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి నెక్ రౌండ్ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఏ సైజ్ వారికైనా సరే మనం కింది నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఏ సైజ్ వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం అంటే మనకి చంక డౌన్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఏ సైజ్ వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి చెస్ట్ బాగా హెవీగా ఉంది అనుకుంటే అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజ్ వరకైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజా మీడియం సైజా పెద్ద సైజా అనే దాని బట్టి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులు కనుకోండి అంటే నడుము బ్లౌజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ నడుము బ్లౌజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు 2.35 ఇంచులు లేదా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ నడుము బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచులు అంటే మీడియం సైజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కు వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోయింది అనుకోండి హుక్స్ పట్టీకి కాచా పట్టీకి మధ్యలో గ్యాప్ వస్తుంది మీకు అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వరకైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి మనకి 4.35 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి 4.35 ఇంచుల్లో సగం అంటే టేప్ ని ఈ 4.35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 4.35 ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి రెండో డాట్ కోసం ఇప్పుడు ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి రెండవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మనం మెయిన్ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఈ విధంగా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి ఒక 1/2 ఇంచ్ యువతలుగా ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ యువతలకు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే 3.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసుకునే ముందు ఇక్కడ మనకి మిషన్ అంచులు వచ్చినాయి కదా ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి
ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి మనకి ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ ని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ ని మార్క్ చేసుకునే ముందు ఎటు వైపైనా సరే ఒక వైపున ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అంటే ఇటు వైపు వచ్చేసి మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అన్నమాట ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే షేప్ బెల్ట్ హైట్ 3.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇటు వైపు వచ్చేసి ఎవరికైనా కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని చిన్న సైజ్ వారికైతే 3.35 ఇంచులకు మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ వాళ్ళకైతే 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజే కాబట్టి ఈ విధంగా 3.35 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ కదా ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అలాగే మనకి ఇటు వైపు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కి ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అలాగే చెంక కింద ముడతలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేయొద్దండి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ ని ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్